సీన్ మీకు హార్ట్ టచ్ అవుతుంది. ఎలివేషన్ సీన్స్ ఒర్రనాడు కూడా ఒర్రి ఒర్రి చచ్చిపోతాడా సినిమా థియేటర్ అలా. రాజమౌళి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బిగ్గెస్ట్ డైరెక్టర్. తర్వాత ఇంకొక మోగడు వచ్చిందంటే మన ప్రశాంత్నిలే. ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్ సీన్స్ అమ్మ సెంటిమెంట్ తో లాస్ట్ కి మనకు టచ్ చేసాడన్నా ఏర్పడుతుంది అని. సినిమా మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ ట్రిపుల్ ఆర్ తర్వాత ఈ సినిమా సూపర్. నేను ఒక సినిమా లవర్ చెప్తున్నా సూపర్ ఉందన్న సినిమా లాస్ట్కి మగ్గు ఏర్పడుతుంది కానీ ప్రతి ఒక్క సీన్ ఎలివేషన్ సీన్ సాంగ్ అయినా సరే డైరెక్షన్ అయినా సరే మన రాజమౌళి గారు తర్వాత ఇంకోరు ఉన్నారంటే మన ఇండియాలో పెద్ద డైరెక్టర్ ప్రశాంత్ లాల్ జై ఎస్ జై ప్రశాంత్ లాల్ జై రాజమౌళి. యాక్షన్ ప్రతి ఒక్క సీన్ గూస్ బంప్స్ తింటే ఏడ్పించిన లాస్ట్కి అయితే అసలు ఇన్స్పెక్ట్ చేయలేదా ఎండింగ్ అయితే ఏడ్పి చేసిన సినిమా జై జై కేజీఎఫ్ జై ట్రిపుల్ ఆర్ఆర్ ఇంటర్వెల్ బ్యాంక్ అన్న ప్రతి ఒక్క సీన్ సూపర్ ప్రతి ఒక్క సీన్ బాగుంది. మీరు ఒక ఇంటర్వెల్ బ్యాంక్ నుంచి చూడొద్దు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ప్రశాంత్ మన యశ్ గారు ఏ మ్యాచ్ చేసిందన్నా వన్ బాగుంది టూ బాగుంది ఫస్ట్ పార్ట్లో అయితే హీరోయిన్ ప్రిఫరెన్స్ ఇవ్వలేదు అనుకున్నారు సెకండ్ ఇచ్చిందన్నా హీరోయిన్కి మన యశ్ అమ్మకి ఎంత వాల్యూ ఇస్తాడో మన యశ్కి వాళ్ళ బాడీ ఎంత వాల్యూ ఇచ్చింది లాస్ట్ చూస్తారు ఏడ్పించేసిరన్న సినిమా అయితే ఓవరాల్గా మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్. నార్మల్గా మూవీలో ఎలివేషన్స్ ఉండాలి కానీ ఎలివేషన్స్ మధ్యలో మూవీ ఉన్నట్లు అనిపించింది ఓన్లీ ఎలివేషన్స్ మాత్రమే తీశారు కొంచెం ఎక్కువ కానీ యష్ యాక్టింగ్ ఆ విజువల్స్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మూవీ చించి పడేది సో దాంతో మూవీ లాగించింది సెకండ్ హాఫ్ వచ్చే కొంచెం స్లో అయింది ఓవరాల్గా యావరేజ్ బాగుందండి కానీ ఓకే వన్లో ఉండే అదిరానే నాకు ఇంకా బాగా అనిపించింది సందేహ్ క్యారెక్టర్ అంటే వైకింగ్ కదా సో వైకింగ్ అంటే ఇంకా హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ కొంచెం రీచ్ కాలేదు సెకండ్ హాఫ్ ల్యాగ్ ప్రకాశ్ క్యారెక్టర్ సంజయ్ క్యారెక్టర్ ఉందండి కానీ అదిరాదే పీక్స్ నా వరకు చెప్పదగ్గ అంశాల నుంచి అదే ఫస్ట్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో మెంటల్ మాస్ అసలు ఆ సాంగ్ కానీ కొన్ని ఎలివేషన్ సీన్స్ చాలా బాగుంటాయి సెకండ్ మళ్ళీ వచ్చే కొద్ది ఏంటంటే ఓన్లీ ఎలివేషన్ సీన్స్ ఉన్నాయి కానీ స్టోరీలో ఎలివేషన్ సీన్స్ మధ్యలో స్టోరీ పెట్టాడు అనిపించింది పొలిటికల్ కంటే చాలా కామెడీ తీశాడు ఆ క్లైమాక్స్ కంపారిజన్ లేదు ట్రిప్లార్ అంటే కలెక్షన్ రావచ్చు కానీ కంపారిజన్ లేదు స్టోరీ వరకు హీరోయిన్ ప్రామినెంట్ దక్కింది ఇందులో ఓకే ఉంది అంతే అంటే ఫస్ట్ పార్ట్తో కంపేర్ చేయలేం కానీ చాప్టర్ 1 చాప్టర్ 2కి కొంచెం తగ్గింది కంటెంట్ అయితే తగ్గింది కానీ చాప్టర్ 1లో ఉన్న ఎలివేషన్స్ చాప్టర్ 2లో తగ్గాయి బట్ యష్ వన్ మ్యాన్ ఆర్మీ వన్ మ్యాన్ షో కంప్లీట్గా తనే హ్యాండిల్ చేసుకుని సినిమా అంతా డ్రాగ్ చేసినట్టు ఉంది ఉన్నారు కానీ సంజయ్ దత్ గారు రవి నటండన్ గారు ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నా కూడా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుని వెళ్ళిపోయారు కానీ వన్ మ్యాన్ లాస్ట్ స్టార్ట్ పాయింట్ మటుకు సినిమాని రేట్లో కూర్చోబెట్టిన మటుకు యష్ అండ్ యష్తో సపోర్టివ్గా బీజిఎం మ్యూజిక్ చాలా హైలైట్ సినిమాకి ఆ మ్యూజిక్లో బీజిఎం కనుక లేకపోతే సినిమానంతా ఈజీతో కూర్చొని చూడలేము ఎందుకంటే మనకు ఒక వేల సెకండ్లో కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపిస్తుంది ఆ డ్రాగింగ్ సీన్స్ని మనం కంట్రోల్ చేసుకుని వచ్చేది బీజిఎమ్ఏ సడన్గా మనం ఒక తక్కువ అవుతుంది అన్న టైంలో బీజిఎం ఇచ్చే ఎలివేషన్ మూవీని హైలైట్లో కూర్చోబెట్టింది అదొకటి ఎలివేషన్స్ తగ్గాయి ఫస్ట్ పార్ట్లో కంటే సో ఓవరాల్గా సినిమా అయితే సూపర్ హిట్ కానీ ఆర్ఆర్ఆర్ బాహుబలి రికార్డ్స్ అయితే టచ్ చేయలేదు చాలా కష్టం కేజీఎఫ్ తర్వాత 3 వచ్చే ఛాన్స్ ఉంది 3 లేదు అండ్ క్లైమాక్స్ అదే నో 3 హీరో ఇస్ నాట్ దేర్ అంటే క్లోజ్ అక్కడ చాప్టర్ 3 లేదు చాప్టర్ 2 తో లాస్ట్ ఏముంది భయ్య అంటే స్టోరీ ఏమి ఉండదు అని మనకు తెలుసు కదా సినిమాలో స్టోరీ ఏమి ఉండదు బట్ ఎలివేషన్ సీన్స్ కోసం వెళ్ళడం అనిపిస్తుంది యాక్షన్ ఎలివేషన్ పర్లేదా ఆ సూపర్ అసలు ఎలివేషన్కి ఎక్కడ తగ్గలేదు ఫస్ట్ పార్ట్ ఎలా క్యారీ చేశాడో సెకండ్ పార్ట్ అలాగే క్యారీ చేశాడు అక్కడ ఏంటంటే స్టోరీ లేదన్నమాట ఒక తల్లి గురించి చెప్తున్నా పర్లేదు చూస్తారు ఎవరైతే మదర్ సెంటిమెంట్ బాగా ఎక్కువ ఉంటుందో క్యారీ చేసేవాళ్ళు వాళ్ళు చూస్తారు నేనేంటంటే నెక్స్ట్ సలార్ ఉంది కానీ ఎన్టీఆర్ ఉంది కానీ వాళ్ళిద్దరు ఊహించుకొని చూసాను అనమాట అసలు ఎలా ఉంటుంది సినిమా అప్పుడు బాగా అనిపించింది సాంగ్ తుఫాన్ బాగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా క్యారీ చేశాడు లాస్ట్లో
మళ్ళీ అమ్మ సాంగ్ వస్తుంది ఫస్ట్ పార్ట్ కామెడీ కామెడీ ఎక్కడ ఉంటుంది భయ్ ఈ సినిమాలో కామెడీ బాగుంది సెకండ్ పార్ట్ బాగుంది సెకండ్ పార్ట్ బాగా అనిపిస్తుంది ఫస్ట్ పార్టే బాగుంది సెకండ్ అంతే అంత క్యారీ చేయలేకపోయాడు ఎందుకంటే సంజయ్ దత్ కూడా సెకండ్ హాఫ్ లో ఒక 40 మినిట్స్ అలాగా ఫస్ట్ హాఫ్ లో ఒక 30 మినిట్స్ చూపించాడు ఎక్కువ క్యారీ చేయలేకపోయాడు బట్ ఎస్ పర్ఫార్మెన్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ డైరెక్షన్ మాత్రం రీచ్ అయింది భయ్య పర్లేదు నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు పర్లేదు రీచ్ అయింది ఎందుకంటే నిన్న విజయ్ బీస్ట్ వల్ల కొంచెం తగ్గిపోయింది మొత్తం 3.5 అంటే హీరోకి కొన్ని ఎథిక్స్ ఉంటాయి లేడీస్ ముట్టుకోదు లైక్ పిల్లలు ఏమనొద్దు అని సో అట్లాంటి సీన్స్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఆ సీన్స్ ఉన్నప్పుడు మ్యూజిక్ యాడ్ చేస్తారు సినిమాటోగ్రఫీ బాగుంటుంది చాలా క్లోజ్ చేస్తారు సో ఆబ్వియస్లీ ఎంగేజింగ్ గానే ఉంటుంది ఎలివేషన్స్ బాగున్నాయా పార్ట్ 1 కన్నా అంటే సేమ్ అంటే ఇంకా యాక్టర్స్ ఎక్కువ ఉన్నారు సో విల్ గెట్ లాట్ ఆఫ్ ఎలివేషన్ ఫర్ యాక్టర్స్ గుడ్ యాక్టర్స్ అని చెప్పాలంటే ఫర్ ఎవ్రీ 2 మినిట్స్ యుల్ గెట్ గూస్ బంప్స్ ఫర్ సో వి హియర్ సమ్ రూమర్స్ అబౌట్ ఫాదర్ ఆఫ్ రాఠీభాయ్ ఇస్ అధీరా సోను సుధ సారీ సంజయ్ దత్ ఫాదర్ అని రూమర్స్ వచ్చాయి సినిమాలో అది రియలేనా లేకపోతే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ యు నో ఇట్స్ నాట్ గుడ్ టు స్పాయిల్ కలెక్షన్స్ వైస్ ఇన్ ది బాలీవుడ్ కన్నా బాలీవుడ్ లో ఎక్కుంటారా కలెక్షన్స్ వైస్ మనం ఏం చెప్పలేము యా యా ఇట్స్ వెరీ ప్రాపర్లీ ప్లాన్డ్ అండ్ ఎగ్జిక్యూషన్ బాగా చాలా బాగుంది అన్నమాట ఫిలిం అంటే యాక్టర్స్ చాలా బాగున్నారు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది ఎడిటింగ్ ప్రాపర్ ఉంది ఇకన్ మంచి యాక్టర్స్ అంటే అందరికీ అవైలబుల్ ఉన్న థియేటర్స్లో ఫుల్ కమర్షియలైజెస్ రిలీజ్ చేశారు ప్రాపర్లీ ప్యాక్డ్ ఫిలిం అనమాట నాకు చెప్పాలంటే యాక్టింగ్ బాగా నచ్చింది అనమాట యాక్టింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నరేషన్ అండ్ సారీ నరేషన్ బాగా నచ్చింది అనమాట సో డైరెక్టర్ ఈస్ వెరీ యునో ఇంటెలిజెంట్ హీ యూజ్ ద యాక్టర్స్ ఎవరైతే వాయిస్ బాగుంటుందో ప్రకాష్ రాజు గారు కానీ రావు రమేష్ గారు కానీ దే యూజ్ ద యాక్టర్స్ వెరీ వైజ్లీ అనమాట యాక్టర్ ఎంతవరకు వాడుకోవాలో ఫిలింకి అలా వాడుకున్నారు ఎగ్జాక్ట్లీ ఎక్కువ హోల్డింగ్ ఉంటుంది అనమాట అండ్ టర్న్స్ ఇన్ ద ఫిలిం ఫిల్ గెట్ నో వెన్ యూ హోల్డ్ అండ్ పార్ట్ 3 ఎక్స్పెక్ట్ చేశారు ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్